విభజన చట్టం రైట్ ఓకే అండి శివరాం ప్రసాద్ గారు మీ అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ నిన్న ధర్మాన ప్రసాదరావు గారు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే తమ ముందు అధికారం చేపట్టిన వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని సరిచేసే బాధ్యత ఐ మీన్ ఆ హక్కు అధికారం ఉండదా ఈ ప్రభుత్వానికి ఉండదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా జరిగింది అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయలేదు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని సెట్ చేస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద మీరు కరెక్ట్ గా చేయలేదంట మీరు తప్పు చేశారంట ఇప్పుడు దాన్ని సెట్ చేస్తున్నారు ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికి నమస్కారం సరే ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడారు ఓకే ఇందాక ఇన్ఫ్రింజ్ ఒక దాంట్లోకి ఒకటి ఒకళ్ళ అధికార పరిధిలోకి ఇంకోళ్ళు వస్తున్నారా ఏది శాసన వ్యవస్థ గాని కార్య నిర్వాహక వ్యవస్థ గాని అట్లాగే న్యాయ వ్యవస్థ గాని ఇక్కడ వీరు చేసిన మూడు రాజధాని అంటే అధికార అదే వికేంద్రీకరణ చట్టం ఉంది కదా దాంట్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ యొక్క అధికారాల్లోకి చొరబడిపోయింది ఎందుకంటే ఏ విధంగా కూడా హైకోర్టుని తరలించే అధికారం గాని ఆ విధులు కానీ ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు అది ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా కాదు రాష్ట్రపతే నోటిఫై చేయాలా పార్లమెంటు ద్వారా చట్టం చేయబడి రాష్ట్రపతి ఆమోదిస్తేనే జరుగుతుంది గతంలో వాదనలప్పుడు కూడా అదే అడిగారు ప్రభుత్వ లాయర్ని మీరెవరు హైకోర్టుని తరలిస్తారంటే మేమేదో చేసాము తరలించాలని కాదు మీదే ఇష్టం మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని సమాధానం ఇచ్చింది ఉంది ప్రపోజల్ పెట్టారు వాదనకి చెప్పడం కాదు వీళ్ళ పరిధిలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది దానికి ఒప్పుకోవాల్సింది కేంద్రమో మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్ నోటిఫై చేయాలి అంటే ప్రపోజల్ అంటే చట్టం చేస్తారా ప్రపోజల్ వేరు చట్టం వేరు ఓకే ప్రపోజల్ అంటే అభ్యర్థన ఒక లెటర్ పంపించాలి సీజీ గారికి ఇట్లా ఉంది మాకు మీరు దాన్ని ఆమోదించండి మేము కూడా ఇచ్చేస్తాం మీరు లెటర్ పంపించండి మేము కూడా రిప్రజెంట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ కి త్రూ సెంటర్ రావాలి కదా అది సెంట్రల్ గవర్నమెంట్ రావాలి కదా మీరెవరు చట్టం చేయడం అక్కడే చట్టం వ్యతిరేకం అది క్లియర్ గా ఇదైపోయింది ఇంకోటండి వీళ్ళే న్యాయ వ్యవస్థలోకి ఎంటర్ అయిపోయారు న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఎంటర్ అయిపోయింది శాసన వ్యవస్థ మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ అంతే కదా ఓకే అదే కదా మేము కాదు మేము ఉపసంహరించుకుంటాం దానికి సంబంధం లేదని వీళ్ళ లాయరే చెప్పారు కదా హైకోర్టులో ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద హైకోర్ట్ తర్వాత ఇప్పుడు మీరు రాజధాని విషయం తీసుకోండి ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో రాజధాని అనే పదం వాడబడాల ఒక్క 239AAA తప్ప అది కూడా ఏంటి ఢిల్లీకి సంబంధించి కేంద్రానికి ఆ ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఆ అధికార పరిధులు విధులు దాన్ని నిర్వచించడం లోనే ఆ ఒక్క అధికారంలో చొప్పించారు మిగిలిన చోట ఎక్కడా లేదు కానీ మన భారత రాజ్యాంగంలో మూడు విధానాలు ఉన్నాయి ఏది ఒకటి స్టేట్ లిస్టు రెండు సెంట్రల్ లిస్టు మూడు కంకరెంట్ లిస్ట్ స్టేట్ లిస్టులో రాజధాని పదం లేదు సెంట్రల్ లిస్టులో లేదు సరే ఉమ్మడి దీంట్లో కూడా లేదు లేనప్పుడు అక్కడ కూడా చెప్పారు మూడిట్లో లేనప్పుడు ఏం చేయాలా దాని అధికార పరిధి ఏంటంటే పార్లమెంట్ పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉంటుంది ఆ అధికారాన్ని ఉపయోగించే పార్లమెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పొందుపరిచిన దాని ప్రకారమే ఆ అక్కడ ఏది మనకి ఆ రాజధాని ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు కొంతమేరకు ఇచ్చింది అక్కడ శివరామకృష్ణన్ కమిషన్ ఏర్పాటు కూడా చేసింది ఎవరండి శివరామకృష్ణన్ది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి దఖలు పరిచిన అధికారం దాన్ని ఉపయోగించుకున్న తర్వాత రెండోసారి ఉండదు మళ్ళా మీరు ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని మార్చాలనుకున్నా లేకపోతే ఏం చేయాలని సరే అది పార్లమెంటుకే సాధ్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాదు ఎవరేది చెప్పినా ఇవన్నీ స్పృశించిందండి ఈ హైకోర్టు తీర్పు కానీ హైకోర్టు చాలా విపులంగా వివరంగా దాదాపు వందలాది తీర్పుల్ని ఉటంకిస్తా ఏది దేశంలో తీర్పులు విదేశాల్లో తీర్పుల్ని ఉటంకిస్తా ఒక బ్రహ్మాండమైన ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందండి ఇక్కడ ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది చూడండి చాలా చాలా వాటికి ఇది ఒక దిక్సూచిలాగా ఉంటుంది
రాబోయే రోజుల్లో. ఇది మీరు ఒక విధంగా చెప్తే ఎట్లా పడితే అట్లా. ఇందాక ఒకటి అంటున్నారు, శాసన వ్యవస్థకు అధికారం లేదా ఉంది, శాసన వ్యవస్థకు అధికారం ఉంది, కానీ గత ప్రభుత్వం చేసిన వాటిని మేము దాన్ని యాక్సెప్ట్ చేయం అంటానికి కుదరదు. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ ఏదన్నా కుదిరితే అది ప్రభుత్వాల